మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 33వ రోజు రిలే నిరాహార దీక్షల్లో భాగంగా స్థానిక వంజరి సంఘం నాయకులు రామాయంపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వంజరి సంఘం భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెదక్ చౌరస్తా వరకు కొనసాగింది. మెదక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జేఏసీ దీక్షా శిబిరంలో వంజరి సంఘం నాయకులు కూర్చొని జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేట నేడు చిన్న మండలంగా మారి అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు. తిరిగి పూర్వ వైభవం రావాలంటే రామాయంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారు 184 రోజుల పాటు ఉద్యమాలు చేశారని, అప్పట్లో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదన్నారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం మలివిడత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వంజరి సంఘం పట్టణ అధ్యక్షులు కాలేరు హరికిషన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవాద్ రాజేంద్ర ప్రతాప్, పట్టణ కార్యదర్శి నవాజ్ శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు సరిదే వెంకటేశం, నవాద్ ప్రసాద్, వంజరి సంఘం కార్యవర్గ సభ్యులు నవాద్ నాగేశ్వర్, పట్టేరి రవీందర్, సాంగని బసవరాజు, నవాద్ ప్రభాకర్, పీబీ శ్రీశైలం, జుంగే ఆంజనేయులు, పట్టేరి వాసు, కారుకంటి సతీష్, సరిదే రాజు, సరిదే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఒక 6 నెలల క్రితం ఒక పేపర్లో మనం ఒక వార్త చదివినాము. అదేంటంటే, మాకు నిధులు రాకపోతే మేము పట్టణం డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము, మాకు నిధులు రాకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తానని చెప్పి పాలకవర్గం ప్రకటించడం జరిగింది. బేషరతుగా బయటకు వచ్చి అల్టిమేటం, ఎమ్మెల్యే గారికి అల్టిమేటం జారీ చేయండి, డివిజన్కు సహకరించి డివిజన్కు చేయాలని చెప్పి చెప్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. రెవెన్యూ ఉద్యమంలో భాగంగా నేటి రోజున 33వ రోజు సందర్భంగా రామాయంపేట కుల సంఘాల తరఫున రామాయంపేట పట్టణంలో అతిపెద్ద సంఘమైనటువంటి వంజర సంఘము ఈరోజు రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి శిబిరానికి వచ్చేసి దీక్షలో పాల్గొన్న సందర్భంగా మా జేఏసీ పక్షాన ప్రతి ఒక్కరికి, వంజర సంఘం వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ డివిజన్కై ప్రజలకు ఆకాంక్ష ఉన్నది, దానికోసమే ప్రజలు ఉద్యమిస్తున్నా వాళ్ళకు పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రామాయంపేట డివిజన్ ప్రకటిస్తేనే రేపు భవిష్యత్తు మన ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, రామాయంపేట డివిజన్ కోసమై పోరాడదామని కోరుతూ మా వంజరి సంఘం తరఫున కోరుతున్నాం. జై వంజరి. గత 5 సంవత్సరాల నుంచి రామాయంపేట ప్రజల ఆకాంక్ష రామాయంపేట రెవెన్యూ డివిజన్. గతంలో కూడా 180 రోజులు డివిజన్ కోసం రామాయంపేట ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేసి హరీష్ రావు హామీ మేరకు విరమించడం జరిగింది. తద్వారా వాళ్ళ హామీని నెరవేర్చకుండా హరీష్ రావు గారు మాట తప్పడం జరిగింది. దానిని విరమించుకున్నందుకు నిరసనగా మళ్ళీ రామాయంపేట మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.